हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्टी मन रेसीपी अलसंदुला मटन कीमा तो करी एला प्रिपेर चेसुकोवाली चूस्तां। वीडियो चिवर दाका चूडंडी। कोत्तगा मा चैनल चूसेवारु मुंदुगा सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा वच्चेसि कैमा नीळ्ळ 1 किलो कैमा कडिगी नीट गा ओक बाउल लोनिकि तीसुकोवाली। अलाने पच्चि अलसंदकायलनु वलचि गिंजल्नि ओक बाउल लोनिकि तीसुकोवाली, कट चेसुकोनि उंचुकोवाली। पच्चिमिर्चि ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు అన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలి। తర్వాత ముందుగా కుక్కర్లో మనం ఒలుచుకున్న అలసందలు ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారండి, ఏదైనా కానీ చేసి చూస్తేనే ఆ టేస్ట్ ఏమో మనకు తెలుస్తుంది। ఇలా అలసందలను ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోనికి తీసి పక్కన ఉంచుకోవాలి। తర్వాత అదే కుక్కర్లో ముందుగా మనం కడిగి ఉంచుకున్న మటన్ కీమాను వేసి ఈ 1 కిలోకి సరిపడంత పసుపు ఉప్పు వేసుకోవాలి। ఉప్పు పసుపు మొత్తం పొడి కీమాకు పట్టేలాగా కలుపుకోవాలి। తర్వాత కొన్ని వాటర్ వేసి మెత్తగా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కీమాను ఉడికించుకొని ఉంచుకోవాలి। తర్వాత మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలానే 2 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, 1 ఇలాచీ వేసుకోవాలి। వేసి అలానే కొబ్బరి పొడి గుప్పెడు ఎంత వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాలి। ఇలా మిక్సీ పట్టి పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మటన్ కీమా 4 విజిల్స్ వచ్చిందండి, ఇలా ఉడికింది। ఈ కీమాను పక్కన పెట్టుకోవాలి। కొందరు కీమాని అంటారు, అలానే కైమాని కాని అంటారు। తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకొని మసాలాను బాగా వేయించుకోవాలి। పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। స్టవ్ సిమ్లో ఉంచి వేయించుకోవాలి। మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి। ఇలా బాగా మసాలా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న అలసందలు అలానే పొడి కీమాని వేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మసాలా ఉంటుందండి। సరిపడ ధనియాల పొడి అంటే కిలోకు 2 స్పూన్స్ ధనియాల పొడి, మన టేస్ట్కు సరిపడ అంత కారం। కొందరు స్పైసీగా ఇష్టపడతారు, కొందరు మీడియం కారంగా తింటారు, అందుకే మనకి టేస్ట్కు సరిపడేంత కారం వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత కలిపి 100 ml వాటర్ వేసుకొని కలుపుకోవాలి। కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి। మసాలా మొత్తం కీమాకు అలసంద ముక్కలకు పట్టేలాగా ఉడకనివ్వండి। రైస్కి చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి। ఇప్పుడు మొత్తం మసాలా కీమాకు అలానే అలసందలకు బాగా పట్టి ఇలా ఈ విధంగా రావాలి। అందరికీ తెలిసే ఉంటుందండి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు। ఇప్పుడు కైమా రెడీ ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।